రెడ్మీ నోట్ థర్టీన్ ఇది రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేశారు నేను ఎక్స్పెక్ట్ చేసింది పదిహేను వేలు లోపునో ఎక్స్పెక్ట్ చేశాను బట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది ఎయిటీన్ థౌసండ్ రూపీస్కి బేస్ మోడ్ అయితే లాంచ్ చేశారు ఇండియాలో అయితే నేను ఫస్ట్ సైలో నేను కొన్నాను ఆ కార్ట్ ఆఫ్ మీద వెయ్యి రూపాయలు తగ్గింది సెవెంటీ థౌసండ్ రూపీస్కి ఫోన్ అయితే కొన్నాను నేను కొన్నాను ఎవరు నాకు పంపిలేదు కాబట్టి ఈ వీడియోలో మీకు జన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఫుల్ రివ్యూ యాజ్ ఫోన్ ఆస్ పాసిల్ మన ఛానల్ కూడా నేను సంవత్సరం ఫుల్ రివ్యూ వస్తుంది అండ్ రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో కూడా తెప్పించాను దాని అన్ మీకు రేపు వస్తుంది ఫస్ట్లీ స్పెసిఫికస్ గురించి మాట్లాడే ఇది మీకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్ డిస్ప్లే వస్తుంది బీ ఓన్ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ రివెస్ సపోర్ట్ చేస్తుంది థౌసండ్ నీట్ స్పీక్ బ్రైట్నెస్ వస్తుంది ఫ్రెండ్స్ అండ్ మీకు కార్ని గొర్రెల గ్లాస్ ఫైవ్ తో ప్రొటెక్ట్ చేశారు అండ్ ఐపీ ఫిఫ్టీ ఫోర్ వాటర్ రెస్టెన్ తో వస్తుంది అంటే డైరెక్ట్ గా దీన్ని తీసుకెళ్లి నెలలో ముంచకండి జస్ట్ రైన్స్ అండ్ స్ప్లాషెస్ లాంటివి తుప్పర్లు పడితే సర్వై అవుతుంది ఇది మీడియా టెక్ డైమెన్సిటీ సిక్స్ జీరో ఎయిట్ జీరో ప్రాసర్ వస్తుంది ఇది ఒక సిక్స్ నాన్ మీటర్ ఉంది బిలియన్ ప్రాసర్ మాక్సిమం క్లాక్ స్పీడ్ టూ పాయింట్ ఫోర్ గిగర్స్ క్లాక్ స్పీడ్ ఉంటుంది మనకు కావాల్సిన ఫైవ్ జీ బ్యాండ్స్ అన్ని కూడా దీని ఉంటాయి సెవెన్ ఫైవ్ జీ బ్యాండ్స్ తో వస్తుంది బ్యాక్ సైడ్ మీకు మూడు కెమెరాలు ఉంటాయి వన్ అండ్ ఎయిట్ మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఎయిట్ మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా టూ మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉన్నాయి అంటే అండ్ ఫ్రంట్ సిక్స్టీన్ మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది బ్యాటరీ ఉంటుంది థర్టీ త్రీ వాట్స్ ఫస్ట్ సపోర్ట్ చేస్తుంది బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు సిక్స్ జీ బ్రామ్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ ఎయిటీన్ థౌసండ్ లాంచ్ చేశారు ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ ట్వంటీ థౌసండ్ లాంచ్ చేశారు అండ్ ట్వల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ మోడల్ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ చేశారు మూడు కలర్స్ లో దొరుకుతుంది వైట్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ గోల్డ్ మరి కొంచెం కామెడీ కనిపిస్తుంది సో బ్లాక్ ఎప్పుడు చూసేది కదా వైట్ తెప్పాను ఫస్ట్ అన్బాక్ చూద్దాం బాక్ ఓటర్ ఉంది రెడ్మీ నోట్ థర్టీన్ ఫైవ్ జీ అని బ్యాక్ సైడ్ మనకి కొన్ని మెయిన్ అయితే ప్రొవైడ్ చేశారు సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లో మనకి ఒక డబ్బా ఉంది దానిలో సిమ్ పిన్ ఉంది కేసు ప్రొవైడ్ చేశారు అండ్ కొంచెం పేపర్ వర్క్ ఉంది కేస్ కంప్లీట్ బ్లాక్ కేసు ఇది పక్కన పెడితే లా ఫోన్ ఇచ్చారు ఫోన్ పక్కన పెడితే లావర్ మనకి థర్టీ త్రీ వాట్స్ ఛార్జర్ ఉంది అండ్ టైప్ సి కేబుల్ ఉంది కేసు వేస్తే మాత్రం కంప్లీట్ అఫ్ కోర్స్ ట్రాన్స్పరెంట్ కాదు కంప్లీట్ లుక్ పోది బట్ ఇదే బెటర్ ఎందుకంటే సిలికాన్ కేసులు ట్రాన్స్పరెంట్ కేసులు ఇస్తుంటే అవి కొన్ని రోజులు ఎల్లో కలర్ లో మారిపోతుంటాయి స్ ఆఫ్ నో టైమ్ బింగ్ మీరు యూజ్ చేసుకోవచ్చు మార్కెట్ లోకి కేస్ వచ్చిన తర్వాత మీకు మీకు నచ్చిన కలర్ మీకు నచ్చినట్టు కొనుక్కోవచ్చు ఫోన్ చూస్తే ఫోన్ చూడడానికి చాలా బాగుంది నిజంగా వైట్ కలర్ పాలరాయి ఉన్నట్టు చాలా ప్యూర్ వైట్ అనమాట ఒక మార్బుల్ మార్బుల్ పట్టుకునే ఫీలింగ్ ఉంది అనమాట కంప్లీట్ కింద మీకు రివర్ టెక్చర్ లా ఉంది బాగుంది చూడడానికి బ్యాక్ సైడ్ నుంచి పైన మీకు స్క్వేర్ మార్జిల్ లో మూడు కెమెరాస్ ఉన్నాయి అండ్ ఫ్లాష్ కూడా ప్రొవైడ్ చేస్తారు పైన చూసుకుంటే పైన మనకి త్రీ బై హెడ్ ఫోన్ ఐఆర్ బ్లాస్ట్ ఉంది సెకండ్ హ్యాండ్ కన్సిలేషన్ మైక్ ఉంది అండ్ కింద సింగిల్ స్పీకర్ ఉంది టైప్ సి పోర్ట్ ఉంది ఒక మెయిన్ మైక్ ఉంది లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది మీరు రెండు సిమ్ కార్డులు గానీ ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు గానీ వేసుకోవచ్చు అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి అండ్ పవర్ బటన్ ఉంది ఇదే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ యాక్ట్ అవుతుంది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోస్తుంది ఫింగర్ ప్రింట్ యాక్స్ అయితే బానే ఉంది ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు అండ్ ఇది కేస్ తో కలుపుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంది సో కొంచెం ఎక్కువ అనిపించింది ఫస్ట్లీ చాలా సార్లు చెప్పాలనుకున్నాను మీకు బూట్ చేసేటప్పుడే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు సెండ్ డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ అని పర్సనైజేషన్ యాడ్స్ అని అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అవన్నీ మీరు ఆఫ్ చేసుకోండి ఆన్ చేసుకొని మీరు సెటప్ చేశారంటే మాత్రం మీకు భయంకరంగా యాడ్స్ కనిపిస్తుంటాయి మొబైల్లో ఎంఐఓ వేస్ట్ యాడ్లు ఎక్కువ వస్తున్నాయి అట్లా మీరు తిట్టుకుంటారు మళ్ళీ సో అలా తిట్టుకోకూడదు అనుకుంటే మీరు ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే మొత్తం ఆఫ్ చేసుకోండి అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది ఫస్ట్లీ మొబైల్ బూట్ చేయగానే భయంకరమైన బ్లోట్వేర్ అనమాట అసలు ఛతిశత యాప్స్ అని చాలా ప్రొవైడ్ చేస్తారు దాదాపు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ యాప్స్ ఇచ్చారు బ్లూటూత్ గా అన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌట్ ఫోన్లో ఇది ఎంఐఓ ఫోర్టీన్ పాయింట్ జీరో పాయింట్ వన్తో వస్తుంది ఆండ్రాయిడ్ థర్టీన్ ఎందుకు ఇది ఆండ్రాయిడ్ థర్టీన్ ఎందుకు ఎప్పుడు అది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఇప్పుడు వచ్చే ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో వస్తుంటే ఇంకా ఆండ్రాయిడ్ థర్టీన్ నేను హైప్రవైస్ ఎక్స్పెక్ట్ చేశారు హైప్రోస్ కూడా ఇవ్వలేదు అప్డేట్ అయితే ఇస్తారు బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు హైప్రోస్ అయితే రాట్లేదు మెయిన్లీ ఫోన్ యూజ్ చేసినప్పుడు నాకు బాగా అట్రాక్టింగ్ అనిపించింది బెజల్స్ అనమాట చాలా చాలా తిన్ బెజల్స్ రెడ్మీ నోట్ థర్టీన్ తో కంపేర్ చేసుకున్నా చాలా వరకు బెజల్స్ అయితే తగ్గించేస్తారు కింద బాటమ్ చిన్న చాలా చిన్న చేస్తారు పైన ఎంత ఉందో కింద కూడా అంతే ఉంది ఈక్వల్ ఉందన్నమాట బెజల్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉన్నాయి చాలా బాగుంది డిస్ప్లే మీకు వైడ్ వైఎస్ సపోర్ట్ చేస్తుంది మీరు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీరు హెచ్ క్వాలిటీలో స్ట్రీమ్ చేసుకోవచ్చు అండ్ యూట్యూబ్ లో మాత్రం మీకు మాక్సిమం వన్ ఫోర్ ఫోర్ జీరో వీడియోస్ ప్లే అవుతాయి ఫోర్ వీడియోస్ అయితే ప్లే అవ్వట్లేదు అండ్ వీడియోస్ చూస్తున్నప్పుడు మాత్రం ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇది మీకు డిస్ప్లే తో వస్తుంది కాబట్టి మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎక్కువగా మూవీస్ చూస్తారు అనుకుంటే మాత్రం చాలా మంచి డిస్ప్లే ఇది ఆ ప్రైస్ చూసుకుంటే డిస్ప్లే మాత్రం నాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు అండ్ ఇది సింగిల్ స్పీకర్ వస్తుంది సౌండ్ అవుట్పుట్ అనేది ఓకే సూపర్ తోపుతురు అని చెప్పి కానీ సింగిల్ స్పీకర్ కాబట్టి ఓకే బానే ఉంది అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది మెయిన్ ఇందులో మీకు ట్వంటీ ఎయిట్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తారు మెయిన్ సెన్సార్స్ అన్ని కూడా వచ్చిన అనమాట ప్రాబ్లమ్ ఏం లేదు అండ్ ఇది ఎంఐ డలర్ట్ వస్తుంది గా మీరు దీని ద్వారా కాల్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు అతల పర్సన్ కి నోటిఫికేషన్ అయితే రాదు అన్నమాట రికార్డ్ చేస్తున్నట్టు మీరు హ్యాపీగా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఫైవ్ జీ స్పీడ్స్ అయితే బాగానే వస్తుంది నేను చెక్ చేసిన వరకు నా స్టూడియోలో ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ స్పీడ్ అయితే వస్తుంది సో అంతే వస్తుంది ఫైవ్ జీ సిగ్నల్ లో ప్రాబ్లమ్ నోటీస్ చేయలేదు ఇప్పుడు దాకా మొత్తం వీళ్ళు సెవెన్ ఫైవ్ జీ బ్యాన్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మెయిన్ ఫస్ట్ ఇంప్రెషన్ లో నాకు వీళ్ళు నచ్చిన రెండు విషయాలు ఏంటంటే ఫస్ట్లీ కెమెరా లో ఇది మీకు మాక్సిమం టెన్ ఎపి థర్టీఎఫ్పిఎస్ మాత్రమే రికార్డ్ చేస్తుంది బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కానీ టెన్ ఐటీపీ థర్టీ ఎఫ్పిఎస్ ఎందుకు థర్టీ ఎఫ్పిఎస్ ఏంటి అంటే సిక్స్టీ అన్న ఇవ్వాలి అసలు ఫోర్ కే ఇవ్వాలి నేను అయితే ఫోర్ కే థర్టీ రూపీస్ మేము ప్రాసర్ సపోర్ట్ చేద్దాం ఏంటో మరి టీపీ థర్టీ రూపీస్ మాక్సిమం ఇచ్చారు ఫ్రెండ్ కూడా అంతే మీ ప్రాసెసర్ ఇది నాకు కొంచెం డౌట్ గా ఉంది ప్రాసెసర్ ఎందుకంటే ఇది మియోటెక్ డైమోసిటీ సిక్స్ జీరో ఎయిట్ జీరో ప్రాసర్తో వస్తుంది సిక్స్ జీరో ఎయిట్ జీరో ప్రాసర్ అనేది మీకు స్నాన్ లో చెప్పుకుంటే స్నామ్గన్ సిక్స్ నైన్టీ ఫైవ్ ప్రాసెస్ ఉంది కదా దానికి మంచి పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు సిక్స్ నైన్టీ ఫైవ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు రీసెంట్ గా మోటో ఫోన్స్ లో కూడా మోటో జీ ఫిఫ్టీ ఫోర్ అది ఫోన్ వచ్చింది మోటో ఫోన్ లో కూడా ఈ ప్రాసెస్ అనేది మీకు పదివేల లోపు లాంచ్ అయింది ఇది సెవెంటీన్ థౌసండ్ రూపీస్ పెట్టారంటే ప్రాసెస్ విషయంలో మాత్రం నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి అవి నేను కంప్లీట్ గా చెక్ చేసి మీకు రివ్యూలు అప్డేట్ చేస్తాను యాస్ ఆఫ్ నో మాత్రం మీరు ఎలాంటి డెడిషన్ తీసుకోబాకండి ఇది మంచి ప్రాసెసర్ మాత్రం అనుకోబాకండి నేను టెస్ట్ చేస్తాను ఈ ప్రాసెస్ కోసం సెవెంటీన్ థౌసండ్ లేదా ఇది మెయిన్ గా టెస్ట్ చేస్తాను సిపి టోటల్ టెస్ట్ ఇవన్నీ చేసి మీకు రివ్యూలో క్లియర్ అప్డేట్ ఇస్తా గేమ్స్ ఆడుకోవచ్చా లేదా ఇవన్నీ మీకు చెప్తాను ఆఫ్ నో నేను ఈ ఫోన్ ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి కెమెరాస్ కూడా నేను శాంపుల్స్ అని చూపించి ఎందుకంటే కెమెరాస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అన్నీ కూడా మీకు ఫుల్ రివ్యూ అప్డేట్ చేస్తాను ఎస్ఎఫ్నో ఇది మన వీడియో రేపు మీకు రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో అన్బాసింగ్ అయితే వస్తుంది సో యాజ్ సన్ పాసిబుల్ రెండు ఫోన్ సంబంధించిన రివ్యూస్ కూడా మ్యానల్ లో యాజ్ సన్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ బయ్ జై హింద్